వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీరాజు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ నిజంగానే అయ్యిందా? మరి దీన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ ఎక్కడ విలీనం అవుతుంది అనేది మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. నమస్తే రామరెడ్డి గారు. నమస్కారం రాజు. రామరెడ్డి గారు, మొత్తానికి ఇప్పుడు అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ఏమో బీజేపీలో కలవబోతుంది, ఏకంగా కేటీఆర్కి మంత్రి పదవి అని చెప్పేసి, అలాగే కేసీఆర్కి గవర్నర్ అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా బండి సంజయ్ గారు, అసలు కాంగ్రెస్లోకే బీఆర్ఎస్ కలుస్తుంది, పీసీసీ చీఫ్గా కేటీఆర్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మరి అసలు బీఆర్ఎస్ని ఎవరు తీసుకుంటున్నారు, మీరా బీజేపీ? ముందుగా వైబ్రెంట్ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో నిన్న మొన్న బండి సంజయ్ మాట్లాడుతున్నాం, కేటీఆర్ మాట్లాడుతున్నాం, హరీష్ మాట్లాడుతున్నాం, ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్కరోజు కూడా మాట మీద నిలబడలే. వాళ్ళ 100 తప్పులు అయితేనే వాళ్ళని తీసి బొంద పెట్టిర్రు ఈ రాష్ట్ర ప్రజలు, కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ని కానీ. వాళ్ళు ప్రతిదానికి అబద్ధాలు చెప్పి ఇంకా వేరే పని పెట్టుకోకుండా అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 90 రోజులలోనే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేశారు. మరి ఇంత పెద్ద రుణమాఫీ ఇండియాలో ఎక్కడ జరగని విధంగా 2 లక్షలు ఇస్తామని చెప్పి 6 నెలల్లో ఇస్తే వాళ్ళకి ఎందుకు ఆ కడుపు మంట అవుతుందో నాకు అర్థమవుతలేదు. వాళ్ళు 1 లక్ష ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు ఇచ్చారు, అప్పుడు 10,000 ఇప్పుడు 10,000 ఇచ్చారు. మేము అన్ని స్కీములు పాతవి రన్ చేస్తూ కొత్త స్కీములు, ఇప్పుడు ఉచిత బస్సులు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ పవర్ కానీ, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, ఇంత పెద్ద స్కీములు మళ్ళీ సవ్యంగా అన్ని స్కీములు నడుపుకుంటేనే, ఎక్కడ రోడ్లకు ప్రాబ్లం లేదు, ఎక్కడ పవర్ ప్రాబ్లం లేదు, ఇవన్నీ నడుపుకుంటేనే ఇవి స్కీములు ఇస్తున్నామంటే ఒక్కసారి వాళ్ళు ఎంతో దోసుక తిన్నారో ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది. వాళ్ళు మొత్తం జనాలకు ఖర్చు పెట్టేది, రాష్ట్రానికి ఖర్చు పెట్టేది, భూములన్నీ అమ్ముకొని డబ్బులన్నీ తినేసిర్రు. నిన్న మొన్న ఒక అసెంబ్లీలో మా బ్రదర్ మల్లెడి రంగారెడ్డి గారితో ఒక క్వశ్చన్ కూడా ఇప్పించిన, ఈఎస్ఎల్ అని లైట్ల మీద ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క లైట్ మీద 8,000 రూపాయల ప్రాడ జరుగుతుంది. వాళ్ళు అగ్రిమెంట్ చేసిన దానికి మేము సొంతంగా కొంటే, అంటే మీరు ఒకరికి అర్థం చేసుకోండి, ఒక్క మా తుర్కాయంజల్ మున్సిపాలిటీ లెక్క పెట్టుకుంటే 15,000 లైట్లు ఉంటాయి. 15,000 × 8 ఒక్క మున్సిపాలిటీకి, దాన్ని మల్టిఫై బై 142 మున్సిపాలిటీలను చేయండి. ఎంత దోసుక తిన్నారో ఈ అప్పులన్నీ, 7 లక్షల కోట్ల అప్పు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 60,000 కోట్ల అప్పు ఉండే, 60,000 ఎక్కడ, 7 లక్షల కోట్లు ఎక్కడ? మనం ఒక్కసారి చదువుకున్న వాళ్ళము, అందరినీ తెలిసిన వాళ్ళము ఆలోచించాల్సిన పాయింట్లు. వాళ్ళు ఇలా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏడ దొరుకుతాడా రోడ్ల మీద వచ్చి మైకులు దొరకంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న కేటీఆర్ ఏం భాష మాట్లాడుతున్నాడు, డ్యాన్సులు, ఏం డ్యాన్సులు అంటారు, బ్రేక్ డ్యాన్సులు చేయాలన్నట్టు ఆర్టీసీ బస్సులలో. సిగ్గుంటుందా ఏమన్నా మాటలు అనడానికి మన రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మహిళలను విధంగా అనడం. వాళ్ళు హ్యాపీగా ఫ్రీ బస్సు దొరికిందని చెప్పి బ్రహ్మాండంగా దేవుళ్ళ దగ్గరకు పోతున్నారు, కాలేజీ పిల్లలు పోతున్నారు, కూరగాయలు అమ్ముకుంటూ పోతున్నారు. ఒక్కొక్క వ్యక్తికి పర్ మంత్ యావరేజ్గా 2,500 నుంచి 3,000 రూపాయలు మహిళలకు ఇలా ఆ బెనిఫిట్ దొరుకుతుంది. ఇంకంతకంటే ఏం చేస్తారు? అర్థం లేని మాటలు మాట్లాడుకొని, అర్థం లేని లెక్కలు చేసుకుంటా, ప్రత్యేక అబద్ధాలు చెప్పుకుంటా, వాళ్ళు ఏదో శుద్ధ పూసలు మేము అన్ని ఇచ్చినట్టు ఇవాళ అందరం కలిసి తెలంగాణ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మేమేదో తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ గాంధీ అంటాడు సిగ్గు లేకుండా. వాళ్ళు ఒక్కరోజన్న ఉన్న 2 ఎంపీలు ఉంటే ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ అయినాడు, పార్లమెంట్లో కూడా లేరు. వాళ్ళు ఏం చేసి తెలంగాణ తెచ్చినామనే హక్కు కూడా వాళ్ళకి ఎక్కడికైనా వస్తుంది చెప్పు. పోట్లాడింది మా దగ్గర 12 మంది ఆయన ఎంపీలు ఉండే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విత్ ఇన్ ది పార్టీలో ఉండి సోనియా అమ్మతో కొట్లాడి
తెలంగాణ ఇచ్చేంత వరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. వాళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అందరూ చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు కొట్లాడారు? సకల జనులు కొట్లాడారు. ఇవాళ కోదండరాం లాంటి వాళ్ళు కొట్లాడి తెలంగాణ వచ్చే దాంట్లో కీలక పాత్ర, కేసీఆర్ కంటే ఎక్కువ కీలక పాత్ర వహించింది కోదండరాం. మరి అసుంటి పక్కకు పెడితే ఇవాళ మేము ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ విధంగా చేస్తే వాళ్ళు చెప్పుకోవడానికి పచ్చి అబద్ధాలు చెప్తే ఎవడు ఈ రాష్ట్రంలో వాళ్ళ మాటలు నమ్మేది లేదు. ఇంతమంది కష్టపడి తెలంగాణ తెచ్చుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వాళ్ళు కాళ్ళకు రబ్బర్ చెప్పులు లేని వాళ్ళు లక్షల కోట్లకు ఎదిగిరియాల. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా, ఇంక ఇంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పు. సరే, అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పట్లేదంటారా, అబద్ధ హామీలు ఇవ్వలేదంటారా? ఒక్కటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని 2009లో చెప్పింది, 5 సంవత్సరాలలో ప్లాన్ చేసుకున్నారు, ఇచ్చిండ్రు. సరే, కొంచెం 1-2% ఉంటాయి, ఎవరైనా మన ఇంట్లో మనం చెప్పినాయని ఇస్తామా? కానీ మెజారిటీ మేజర్ డిసిషన్లలో ఖచ్చితంగా ఏది చెప్తే అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 31,000 కోట్లు అవసరం అని చెప్పేసి ఒక సభలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు 17,000 కోట్లు అయినాయి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత దాదాపు 40 లక్షల రైతులు అని చెప్పేసి కూడా ఒక సమావేశంలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే 25-30 లక్షల వరకు ఇచ్చినట్లున్నారు. సో మొత్తానికి అయిపోయింది. అండ్ హరీష్ రావు గారిని కూడా ఆయన కార్యాలయం పైన కాంగ్రెస్ నేతలు దాడి చేయడం, ఇది మరి కాంగ్రెస్ పార్టీ దేనికి నిదర్శనం? బుద్ధున్నోడు ఎవ్వడు ఆ మాట మాట్లాడాడు? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసిన స్కీమ్ను నిన్న 2 లక్షల వరకు స్టేజ్ వైజ్గా, డబ్బులు కూడా కావాలి కదా, ఒక్కనాడు అన్ని తీసుకొచ్చి అయితే పెట్టుకోలేరు కదా. ముందు 1 లక్ష రూపాయలు ఇచ్చారు, తర్వాత 50,50,000 ఇచ్చారు, ఇప్పుడు 2 లక్షల వరకు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చే వరకు అది 17,000 అవుతుందా 30,000 అవుతుందా కంప్లీట్ అవుతాయి కదా. అండ్ ప్రాసెస్ మినిమం 1-2 మంత్స్ అయితే పడుతుంది కదా, అవి వాళ్ళ అకౌంట్లకు కావడానికి, ఏమన్నా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి. ఇంత ఇన్ని లక్షల మందికి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వీళ్ళు గవర్నమెంట్ చేసింది కాదు, ఆఫీసర్లు చేసింది కాదు, ఇంకెక్కడన్నా కాదు, 1 బై 1 కంప్లీట్ అయినాడు మొత్తం కరెక్ట్గా అకౌంట్ చెప్తారు. దానికి ఎందుకు వీళ్ళు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చదువుకుంటారు? మరి ఎందుకు ఫ్లెక్సీలు పెట్టి ర్యాగింగ్ చేస్తున్నారా హరీష్ రావు గారిని? ఆయన ఏదో కాగితాలు పట్టుకొని వచ్చి అమరవీరుల స్థూపం కాడ నిలబడ్డాడు కదా, నిన్న 15 ఆగస్టు నాడు అనౌన్స్ వరకు కంప్లీట్ అనౌన్స్ చేస్తున్నాం, ఆ రోజు నుంచి 2 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పిండ్రు. నిన్నతో కంప్లీట్ అయ్యింది కదా, ఇవ్వటానికి 1 మంత్ పడుతుందా 15 డేస్ పడుతుందా? పడుతుంది. ఓకే, ఇంకోటి మీరు మేనిఫెస్టో దాదాపుగా 420 హామీలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత యార్ గ్యారంటీలో 13 స్కీమ్లు ఉండడం అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పటి వరకు 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు, రైతు బంధు కూడా అంటే కేసీఆర్ రైతు బంధు కూడా ఇప్పటి వరకు వెయ్యలేదు. సో ఆ పైసల్నే రుణమాఫీ అని చెప్పేసి ఈ విధంగా డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన మొన్న దాదాపుగా 50,000 ఉద్యోగాలు గతంలో కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలే మళ్ళీ తీసుకొచ్చారు, కేవలం ఆయన బంధువుల కోసం అక్కడికి వెళ్ళి 1,000 కోట్ల అంటే రూపాయలు ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారండి. అంటే వాళ్ళని నమ్మాలా, ప్రజలు మీద నమ్మాలా? రాజు, కరెక్ట్గా రైతు బంధు అంటే ఎవరికి ఇస్తున్నారు? నేషనల్ హైవేకు, నేషనల్ హైవేల మీద ఉండేటోళ్లకు, ప్లాట్లు చేసి అమ్ముకున్న వాళ్ళకు, వాళ్ళకు రైతు బంధు ఇచ్చేది నిజమైన రైతులకు ఇవ్వటానికి కమిటీ వేసారు. ప్రతి జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు, ప్రతి రైతు చెప్తున్నాడు ఎక్కడైతే అగ్రికల్చర్ జరుగుతుందో వాళ్ళకి ఇవ్వమని. అయినా కానీ మొన్నటిసారి ఇచ్చిండ్రు, ఇచ్చినాక జూన్లో పడాల్సిన పైసలు ఆగస్టు కూడా వెళ్ళిపోతుంది, ఇప్పటి వరకు పడలేదు. జూన్లో లాస్ట్ టైము వర్షాకాలం పంటలకు లాస్ట్ టైం వేసిన ఇచ్చిండ్రు, అయితే ఇప్పుడు వెరిఫై చేసి కమిటీ వేసి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు రైతులు అప్పులు చేసిన వాళ్లకు 2 లక్షలు ఇవ్వడం కరెక్టా? ప్లాట్లు చేసుకున్నకు రా గుట్టలు రాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళకు కోట్ల కోట్ల ఎకరాలు, 1,000,000 ఎకరాలు మల్లారెడ్డి లాంటి వాళ్ళకు 1,00,000 రూపాయలు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వడం కరెక్టా? నువ్వు చెప్పు, నిజంగా కష్టం ఎన్నడన్నా మల్లారెడ్డి వ్యవసాయం అంటే బుడదలు దిగి ఒకరోజన్నా ఈరోజు వ్యవసాయం చేస్తుండ? లేదు. అలాంటి వ్యక్తికి ఇవ్వడం కరెక్టా? నిజమైన రైతుకి ఇవ్వడం కరెక్టా? నిజమైన రైతు. మరి అవన్నీ
ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌజులలో వండుకొని పాలన చేశారు, ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌజ్లో వండుకున్నాడు, మంత్రులు పోయి వాళ్ళు గెస్ట్ హౌజ్లలో ఎంజాయ్ చేశారు. మా మంత్రులు మా ముఖ్యమంత్రి అట్లా కాదు కదా, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. మా ముఖ్యమంత్రి అట్లనే పనిచేస్తున్నాడు, ఆయనతో పాటు ఉన్న మంత్రులందరూ కూడా అదే పనిచేస్తున్నారు. ఎక్కడ సమస్య వస్తే అక్కడ పోయి అటెండ్ అవుతున్నారు, పోలీసు వాళ్ళని పెట్టి లోపల ఇప్పిస్తలేరు. ఏడనన్నా ఎవరన్నా ధర్నా చేస్తే చెయ్యని, వాళ్ళ బాధ ఉంది చేస్తుంది, మా మంత్రులు పోతారు మా ఎమ్మెల్యేలు పోతారని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అదే కేసీఆర్ ఉన్నాన్ని 10 సంవత్సరాలలో ఏ ఒక్కరోజన్నా ఒక ధర్నా చేస్తామంటేనో అడుగుతామని బయటకు వెళ్తామంటే మొత్తం మండలాల వైజ్గా జిల్లాల వైజ్గా అందరిని అరెస్ట్ చేసి లోపటేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కరోజన్నా అడుగొద్దు చెప్పొద్దు బంద్ పెట్టాలని ఎవరన్నా చెప్పారు ఇప్పటిదారికి? ఓకే, మరి అది ప్రజాపాలన కదా, వాళ్ళు అడిగే హక్కు ఉంది, మనం చేసే పని. ఒకరోజు వెనక ముందు అయితే అవుతుండొచ్చు, కానీ చేయాల్సిన బాధ్యత ఒక కుటుంబ పెద్దగా, ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రానికి ఒక కుటుంబ పెద్ద, కుటుంబ పెద్దని అడగకపోతే ఇంకొవరిని అడుగుతారు? ఇంట్లో తల్లిదండ్రులను అడగకపోతే ఇంకొవరిని అడుగుతారు? వాళ్ళని అడగనే వద్దు అంటే పోయి కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టు మళ్ళీ అదే గంజాయో లేకపోతే డ్రగ్స్ అలవాటు చేసుకొని రోడ్ల మీద తిరుగుతారు. ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా గదే అవుతుంది. ఓకే, అయితే దాదాపుగా మీరు వచ్చి 9 నెలలు అవుతుంది, సంవత్సరం లోపల చాలా హామీలు ఇస్తూ ఉన్నారు, 2500 ప్రతి ఆడబిడ్డకి ఇస్తూ ఉన్నారు, అంటే ముసలోళ్ళకి ఇప్పటి వరకు 4000 పెన్షన్ ఇస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు కేవలం 2000, అది కూడా కరెక్ట్ సమయానికి కూడా పడట్లేదు. సో ఇంకా సోషల్ మీడియాలో అయితే అసలు పరిపాలన చేతన కావట్లేదు అన్న విధంగా కామెంట్స్ చేస్తున్నారు బయట. ఏ రైతులు ఆనందంగా లేరు, మహిళలు ఆనందంగా లేరు, తర్వాత పెన్షన్దారులు ఆనందంగా లేరు, మొత్తానికి చీకటి రోజులు వచ్చేసినాయి ఇంకా తెలంగాణకు అన్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు. కరెంటు కూడా మీ కాంగ్రెస్ మీటింగ్లలోనే ఎన్నోసార్లు కరెంటు పోయిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకు పనిబాట ఏం లేదు, అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఏమో తాగి ఫామ్ హౌజ్లో వండుకున్నాడు, కేటీఆర్ ఏమో గెస్ట్ హౌజ్లలో ఎంజాయ్ చేశాడు, రాష్ట్రాన్ని గాలి కొదిలిపెట్టాడు. మా ముఖ్యమంత్రి గారికి అలాంటి అలవాట్లు ఏమీ లేవు, చేతగా అంటే పాలన చేత కాదు, ఇలాంటివి చేత కాదు మా ముఖ్యమంత్రి గారికి. ఎలాంటివి? గెస్ట్ హౌజ్లలోనో లేకపోతే ఫామ్ హౌజ్లలో ఉండేది మా ముఖ్యమంత్రి గారికి అయితే చేత కాదు. ఆయన 24 గంటలు జనాలకు అందుబాటులో ఉంటున్నాడు, 1000 మందిని రోజు కలుస్తున్నాడు, వచ్చిన లీడర్లను అంతా కలుస్తున్నాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధి లాంటి వాళ్ళు, వాళ్ళు అక్కడ ఉండే సమస్యలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి క్లియర్ చేసుకొని రావాల్సిందే కదా. మరి ఇంకా అంతకంటే 24 గంటలు పాలన మీద పనిచేసే ముఖ్యమంత్రి కరెక్టా, 24 గంటలు ఫామ్ హౌజ్లో వండుకునే ముఖ్యమంత్రి కరెక్టా? మీరు ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. వాళ్ళకు నోరు ఉంది, చెప్పనీకే ఉన్నది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలు అలాగా పచ్చబొద్దాలు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. చేసింది 100% అయితే చెప్పేది 10% కూడా చెప్పారు. వాళ్ళు 10% చెప్పి 100% చెప్పే కెపాసిటీ వాళ్ళు పెంచుకున్నారు, తండ్రి కొడుకులు బావబొమ్మర్దులు. ఓకే, అది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పర్ఫెక్ట్ చేస్తుంది, బ్రహ్మాండంగా చేస్తుంది. చూడు నువ్వు ఇప్పుడు ఇంకా ఇప్పుడు జనరల్గా ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకు మారితేనే ఒక కనీసం ఒక 6 నెలలు టైం పడుతుంది మొత్తం సెట్ అవ్వడానికి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి వీళ్ళంతా ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఏం జరుగుతుందో అంతా వెరిఫై చేసుకొని గాడిలో పెట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. నువ్వు అప్పుడే స్కీమ్లు ఇవ్వలేదు లేకపోతే ఇంకేం ఇవ్వలేదంటే ఆయన ఇచ్చినాడా ఎవరికన్నా? ఒక్కటన్నా ఆయన మాట నిలబెట్టుకున్నాడా చెప్పు? ఏడ డబ్బులు వస్తాడా? ఇప్పుడు మిషన్ భగీరథ పెట్టారు, మిషన్ భగీరథ ఇయ్యాలటి కూడా గతంలో ఇప్పుడు 70-80 వేల కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద. ఆ రోజు ఖర్చు పెట్టకుంటే ముందు ఇచ్చిన వాటర్ కూడా ఈ ఇప్పుడు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అన్ని గాడిలో పెడుతున్నారు, అవన్నీ టైం పడుతుంది కదా. అప్పట్లో గత 10 సంవత్సరాల కిందనే మిషన్ వాటర్ సప్లై బ్రహ్మాండంగా, మీ ఊర్లో వాటర్ ట్యాంక్ లేదా, ఇంటింటికి నల్ల లేదా, ఈయన కొత్తగా వచ్చి ఏం చేశాడు? దోసుక తిన్నారు, మన మీద అప్పులు చేసి దోసుక తిన్నారు తప్ప ఇంకోటి ఏమి చేయలేవాళ్ళు. 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేయలే అంటారు? దోసుక తిన్నాడు, చేయలే కాదు. ఆయన చేసిందల్లా ఏడ డబ్బులు వస్తే ఆ స్కీములు పెట్టుకున్నాడు, ఏడ డబ్బులు సంపాదించుకోవాలో చేసుకున్నాడు. ఇంకొక 50 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం రాజకీయాలలో ఉన్నా ఖర్చు పెట్టడానికి సరిపోయే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీలు అట్లుండదు,
మీరు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కదా, సో ఇప్పుడు రోడ్ల పరిస్థితి చూసుకున్నట్టయితే 2014కు ముందు రోడ్లు ఏ విధంగా ఉండే మన తెలంగాణలో, ఇప్పుడు ఏ విధంగా ఉండే, అదొక్కటి చాలదా అంటే మీ కార్పొరేషన్ కాబట్టి మిమ్మల్ని ఆ క్వశ్చన్ నేను చెప్తా. 2014 ముందు ఒకవేళ అంటే నువ్వు అప్పుడు తిరిగినవో లేదో రోజు తెలియదు, 14 ముందు మహారాష్ట్ర రోడ్లు కానీ కర్ణాటక రోడ్లు కానీ బార్డర్ కాడికి పోతేనే అర్థమయ్యేది తెలంగాణ ఇక్కడి వరకు ఎండ్ అయింది, రోడ్లు మనవి మంచిగా ఉన్నాయి అక్కడ బాగలేవని. కర్ణాటక మహారాష్ట్ర నేను ప్రత్యేకంగా చూసిన ఆ రోజులు, అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లలో ఎంత ఘోరంగా ఉండేనో. ఇలా మేము ఇప్పుడు హైదరాబాదును గాలికి వదిలిపెట్టాడు, హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ అమ్ముకొని జేబులు వేసుకున్నారు తప్ప హైదరాబాద్లో ఒక్క రోడ్ డెవలప్ చేయలేదు, ఒక కొత్తగా ఇది చేసింది లేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాగానే 1500 కోట్లు ఓన్లీ రింగ్ రోడ్ లోపటనే రోడ్ల కొరకు పెట్టాము రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో. సో ఎందుకు హైదరాబాద్లోనే దాదాపుగా 10-15 ఫ్లైఓవర్లు ఓపెన్ చేసింది కేటీఆర్ గారు? అది రొటీన్ ప్రాసెస్, అవి ఇంకా 15 కాదు, ఇప్పటికి 100 ఫ్లైఓవర్లు అయ్యేది ఉండే. మేము ఎన్ని రింగ్ రోడ్ మొత్తం ఒక ఫ్లైఓవర్ వేసినా కానీ తక్కువే. ఇలా మనం ఎన్ని ఫ్లైఓవర్లు వేస్తే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా తీరిందా? ఇలా మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా మూసి మీద 2 రోడ్లు వేయబోతున్నాం, ఈ హైదరాబాద్ సమస్యను ఎట్లా తీర్చాలని ఆలోచిస్తున్నాడు. నువ్వు వేసినవి రొటీన్గా రోజు బట్టలు తోడుకుంటాం, స్నానం చేస్తాం రోజు, అది కూడా డెవలప్మెంటే అనుకుంటే ఎట్లయితుంది? అది రెగ్యులర్ ప్రాసెస్. అది ఇంకా చాలా చేయాల్సి ఉందిండే. ఇప్పుడు మీరు ఈ 5 ఏళ్ళల్లో చూడబోయే 5 ఏళ్ళల్లో చూడండి, బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అందులో 2 కోట్లు హైదరాబాద్ రంగారెడ్డి ఉన్నారు కదా. ఈ 2 కోట్ల మందికి ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు? 15 ఫ్లైఓవర్లు ఏమైనా అయిపోయిందా? ఆ 15 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు మాకు బయట ఎక్కడో గురించి నాకు అంటే నాకు ఎల్బీ నగర్ గురించి 2015లో వరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడే శాంక్షన్ అయిన ఫ్లైఓవర్లు, అది లెటర్తో సహా ఆర్కిస్ట్రా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఫ్లైఓవర్లు అవన్నీ. ఓకే, ఆ విధంగా డెవలప్ అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ రూపాయి అప్పు చేయన్నాడు డెవలప్ అయింది హైదరాబాద్. ఇన్ని 1,00,000 కోట్లు అప్పు చేసి హైదరాబాద్ను నాశనం పట్టించారు, హైదరాబాద్ చుట్టూ భూములన్నీ అమ్ముకున్నారు. కనీసం హైదరాబాద్లో అమ్ముకున్న భూముల పైసలు 50% హైదరాబాద్ మీద ఖర్చు పెట్టినా బ్రహ్మాండంగా ఈ ట్రాఫిక్ సమస్య వచ్చేది కాదు, ఈ మోరిల సమస్య వచ్చేది కాదు, ఈ నాలల సమస్య వచ్చేది కాదు. ఇలా వచ్చిన నుంచి మూసి కానీ హైడ్రా పెట్టి ఎక్కడ నాలాలు కబ్జా కావద్దని, చెరువులు కబ్జా కావద్దని ఇంతకంటే ఏం చేయమంటాడు ఒక ముఖ్యమంత్రిని? అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ, స్కామ్ చేసే పార్టీకే కాంగ్రెస్ పార్టీకి ఉంది. అండ్ ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఇంత అద్భుతంగా ఎట్లా తీర్చిదిద్దుతారు? మీరు 7,000 కోట్లు అప్పులే కడుతున్నారు, అండ్ లంక బిందెలు అనుకొని వస్తే కాలి బిందెలు ఉన్నాయి. సో ఇక్కడ బడ్జెట్ చూస్తే బడ్జెట్ లేదు, మరి అట్లాంటప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీకి? మీరు కూడా ఎలాగా ఏదో మాటలు మాట్లాడాలని చెప్పేసి ప్రజలను ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారు, ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని ముంచేసిండు కేసీఆర్, ఇంకా ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ రాకపోతే ఇక అసలు ఈ రాష్ట్రం అనేది అధోగతి పట్టి పరిస్థితి ఉండే. కాబట్టి ప్రజలు మార్పు కోరారు, మార్చి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీకి కానీ కేసీఆర్ కానీ ఆయన కవ్వడ అడ్డం లేడు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎవరన్నా అడిగేటోళ్ళు ఉండేనా? క్లియర్గా చెప్పు రాజు, నువ్వు అంత వాస్తవం చెప్పు. నువ్వు మాటలు మస్తుగా చెప్పవచ్చు, అందరు చూస్తూనే ఉంటారు ఇవన్నీ. అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒకవేళ ముఖ్యమంత్రి తప్పు చేసినా మంత్రి తప్పు చేసినా మాకు పైన అడిగేటోళ్ళు ఉన్నారు, మా దగ్గర ఉన్న మంత్రులకే అందరికీ స్వతంత్రం, ఎక్కడన్నా తప్పు జరిగితే ఎంబటే చెప్తారు. ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో వచ్చి సంతకాలు పెట్టి చేదాగి బిస్కెట్ దీనికి పోయేటోళ్ళే కదా, ఈడ మా క్యాబినెట్ మీటింగ్లు అట్లుంటారా? గ్యారంటీగా ప్రతిదీ డిస్కస్ చేస్తారు, ప్రతిదీ ఇక్కడ మిస్యూజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరు అడిగే విధంగా కాంగ్రెస్ పాలన ఉంటుంది. కాంగ్రెస్లో ఫ్రాడ్ అనేది ఎదుటోడు లొల్లివెట్టే అంటే బయటికి అందరికీ స్వతంత్రం ఎక్కువ కదా అడిగటానికి, ఆ విధంగా జరుగుతుంది తప్ప ఇప్పుడు అదే కేసీఆర్ దగ్గర కుయ్యి మనకుండా వచ్చి కూర్చుండ్రి సంతకాలు పెట్టిపోయారు. ఎవరన్నా సింగిల్ మ్యాన్ డిసిషన్ లేకపోతే వాళ్ళ కుటుంబ డిసిషనే కదా, దోసుకోవాలన్న వాళ్ళేనా ఏ వర్కులు పెట్టాలన్నా వాళ్ళేనా, వీళ్ళు వచ్చి నాకు ఇది అడిగి ఇది వర్క్ పెట్టాయని అడిగేటప్పుడు అని ఉండేనా? ఓకే, వాళ్ళు ఒక మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రభుత్వంలో,
ఇవాళ మా ప్రభుత్వంలో ప్రతి మంత్రి ఈక్వల్ టు సీఎం లాగా ఫీల్ అవుతారు, ప్రతి ఎమ్మెల్యే ఈక్వల్ టు మంత్రి లాగా ఫీల్ అవుతారు. ఏదన్నా అడుగుతారు, ఎవరితోటన్నా కొట్లాడతారు, ఏ పని అన్నా చేపిస్తారు. అది కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ప్రజాపాలన అంటే కాంగ్రెస్ను చూసి ఒక ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుంది తెలంగాణ రాష్ట్రం. ఓకే, సో అంటే డబ్బులు ఏ విధంగా సెట్ చేస్తారు అన్నది? మిస్యూజ్ అయ్యేటివన్నీ కంట్రోల్ చేస్తే చాలు. నేను ఇప్పటిదాకా లెక్కతో సహా చెప్పిన ఆధారాలతో సహా అసెంబ్లీలో మల్లెడ్డి రంగారెడ్డి గారు అడిగినరు, ఒక్క లైట్ మీద 8,000 రూపాయలు ఫ్రాడ్ జరుగుతుంటే కండ్లు మూసుకొని ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు, మరి అదొక్కటి చాలదా? నువ్వు ఆ 8,000 లైట్లు రాష్ట్రం మొత్తం ఈ 5 సంవత్సరాలకు ఒక్క సంవత్సరంలో వాళ్ళు ఫ్రాడ్ చేసిన డబ్బులతోటి 5 సంవత్సరాలు పెట్టవచ్చు ఆ డబ్బులను. ఈ విధంగా మిస్యూజ్ ఎక్కడైతుందో అక్కడ కంట్రోల్ చేస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా నడపచ్చు. కాకపోతే వీళ్ళు మొత్తం గాడి తప్పిపోయింది కాబట్టి గాడిలో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, అండ్ మీ కార్పొరేషన్ ఎట్లా సెట్ చేస్తారు అనుకుంటారు? బ్రహ్మాండంగా ఉన్నది మా కార్పొరేషన్. మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఉన్నారు, ఆయన కూడా ఎంతసేపు వర్క్ మైండెడ్ మనిషి. నువ్వు ఏదన్నా పని ఉన్నదంటే 10 సార్లు ఎవరి దగ్గరకన్నా పోయి ఆ పని కావాలని చూస్తాడు. ఇప్పుడు నేషనల్ హైవే ఆయన ఎంపీ ఉండి 700 కోట్లు తీసుకొచ్చాడు 30 కిలోమీటర్లకే. ఓకే, ఇప్పుడు 6 లైన్ల రోడ్ అవుతున్నది. ఆ విధంగా మొత్తం ఈ రాష్ట్రంలో R&B రోడ్ల మీద ఇప్పటి వరకు ఉన్న యాక్సిడెంట్స్ను కనీసం ఒక 50-60% అన్న తగ్గేయాలని ఒక ప్రణాళికబద్ధంగా వర్క్ చేస్తున్నారు. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏడన్నా ఒక యాక్సిడెంట్ అయితే దాని మీద రివ్యూ పెట్టుకొని ఏ విధంగా మనం ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ యాక్సిడెంట్లు జరగవద్దు. మీరు చూసుంటారు నిన్న మొన్న ఈ 6 నెలల సంది ప్రతి దగ్గర నేషనల్ హైవే మీద కూడా ఏమైనా యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో తగ్గేయటానికి ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. అంటే గతంలో అసలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎవరికి తెలియకపోయేది, అదైతే ఓపెన్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీ హయాంలో మీరు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, సో మీకు ఆ ఫ్రీడమ్ ఉందనుకోవచ్చా కార్పొరేషన్ చైర్మన్లకి? డెఫినెట్గా మేము కష్టపడి పనిచేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా ప్రభుత్వం నుంచి కానీ మా ముఖ్యమంత్రి గారి నుంచి ఎన్నో తట్టి మీరు పని చేయండి అని చెప్పే పరిస్థితి ఉంది. చేతులు కట్టుకొని పోయి నిలబడే పరిస్థితి మా ముఖ్యమంత్రి దగ్గర అయితే లేదు. ఓకే, ఇది ప్రాబ్లం ఉందంటే ఆయన అర్థం చేసుకుంటాడు, గైడ్ అంటాడు మీరు ఏం మన రాష్ట్రానికి మంచి జరిగేది ఉంటే ఏదంటే అది పని చేయండి అని చెప్తున్నారు. మొన్న మాకు మీటింగ్ పెట్టారు, ఆ రోజు చెప్పిండ్రు మీరు స్వచ్ఛందంగా మీకు ఏ విధంగా మీరు ఈ రాష్ట్రానికి మంచి జరిగే పని ఉందో మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం పని చేయండి అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వం లేదు ఉండేనా వాస్తవంగా చెప్పు రాజు? అంత కనపడలేదు ఉండేనా? మంత్రులకే లేదా, చైర్మన్లకి ఇక్కడ ఇంకా మంత్రులకి ఎమ్మెల్యేలకి లేనిది. బానిస బతుకులు బతికిరు 10 ఏళ్ళు ఈ రాష్ట్రం తెలంగాణ వచ్చినాక. ఆ తేడా ఇప్పుడు ఉంది కదా అందరికీ. నీలాంటోళ్ళు ముఖ్యమంత్రి దగ్గర ఏదంటే అది అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరియట్ దగ్గర పెట్టడానికి గల కారణాలు తెలుసుకోవచ్చు, ఎందుకంటే తెలంగాణ కోసం తెలంగాణ తల్లిని పెట్టాలని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. మరి రాజీవ్ గాంధీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు? రాజీవ్ గాంధీ ఈ రాష్ట్రం ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిండు. ఆయన ప్రధానిగా చేసినప్పుడు కొత్త సంస్కరణలు చేశారు. 73-74 పంచాయతీరాజ్ చట్టం కానీ 18 ఏళ్ళకి ఓటు హక్కు కానీ ఇలాంటి ఎన్నో స్కీములు, టెలికమ్యూనికేషన్ కానీ ఎన్నో స్కీములు తీసుకొచ్చింది ఆయన. అలాంటి వ్యక్తి పెడితే తప్పేముంది? పెట్టని, తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడుతున్నాం కదా, అందులో అనుమానం ఏముంది? ఆ విగ్రహాల కాడ అసలు నిజంగా బుద్ధి ఉన్నోళ్ళు ఉంటే ఆపోజిషన్ ఏం చేయాలా? ఇగో ఈ ప్రపోజల్ ఇది చేస్తే మంచిగా ఉంటుందని చెప్పే తెలివి ఉందా బీఆర్ఎస్లకు? ఇప్పుడు ఒక్కరికి చెప్పును ఇది చెయ్యి మంచి పని అవుతుంది ఇది, అట్లాంటివి చెప్పకుండా ఈ రాజీవ్ గాంధీ లేకపోతే ఇంకోటి ఆ కోడిగుడ్డు మీద ఎన్నింటికెళ్ళి ఉన్నాయి కూడా విగ్రహమనో, లేకపోతే ఈ రైతు బంధు ఎవరికో ఒకరికి తప్పుబడి రాకపోతే వాళ్ళకి రాలేదు మేము హెల్ప్ లైన్ పెట్టినాము గవ్వే మాటలు చెప్పేది. నువ్వు దాన్ని రెక్టిఫై చేయి, కలెక్టర్ల దగ్గర పోయి నీ అప్లికేషన్ ఇక్కడ తప్పు జరిగింది అది సరి చేయమని చెప్పు. అది ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన పని. వాళ్ళు రైతుల దగ్గర అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుండ్రు. అండ్ హరీష్ రావు గారు అయితే దేవుళ్ళని క్షమించండి అని చెప్పేసి వేడుకుంటాడంట. మళ్ళీ ఎక్కడ దేవతలు తెలంగాణ ప్రజలకు శాపం ఇస్తారో రేవంత్ రెడ్డి చేసిన దుర్మార్గపు మాటలని
అని చెప్పేసి అంటుండ్రు. క్షమించండి అని వేడుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు క్షమించే పరిస్థితి లేకనే మొన్న పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్న పెట్టేశారు మొత్తం. ఇంకా వాళ్ళకు పార్టీ ఉంటుందన్న నమ్మకం లేదు. నువ్వు అన్నావు కదా ఇప్పటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అవుతుందని. నువ్వు అదే మా సీఎం గారు అన్నారు, ఇప్పుడు నేను కూడా అంటున్నా. కేసీఆర్ గారిని వచ్చి చెప్పమనండి మీ మీడియా సమక్షంలో, మేము కల్వమాలతోటి అని మొన్న కలపటానికే కదా కల్వ కేటీఆర్ మా ఉద్యమ పార్టీ మేము ఎందుకు కలుస్తాం అంత కలిసి. రేవంత్ రెడ్డి గారు 35 మందితోటి 3 నెలల లోపల బీజేపీలో కలుస్తున్నారంట. ప్రధానమంత్రితో అదే మాట్లాడినంట. ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా ఆర్ఎస్ఎస్ కాషాయ అంటే జాతీయవాద భావనలు, అందుకని 35 మందిని తీసుకెళ్ళి విలీనం చేసి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ కానీ హరీష్ కానీ హరీష్ రావు గారు కానీ రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకొకసారి దయచేసి మీరు మీడియా వాళ్ళని కూడా నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఉద్యమ పార్టీ కాదండి. ఉద్యమ పార్టీ మేము కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము, వాళ్ళు దోసుకునే పార్టీ. వాళ్ళు ఆయల్లో ఉద్యమం చేసేటినాడు కూడా ఎవరెవరి దగ్గర ఏ రకంగా దోసుకున్నారో మీకు తెలుసు. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఒక సినిమా రిలీజ్ కానీయలే, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఒక కాలేజ్ ఓపెన్ కానీయలే. అదే ఆ ఉద్యమ పార్టీ దోసుకున్న పార్టీ. ఆ 10 ఏళ్ళు అట్లా దోసుకున్నారు, ఈ 10 ఏళ్ళు మన మీద అప్పులు చేసి దోసుకున్నారు. ఇంకొకసారి టీఆర్ఎస్ను కానీ బీఆర్ఎస్ను కానీ ఉద్యమ పార్టీ అంటే ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేసారు? ఎవడన్నా ఒకనాడు జైలుకు పోయిండా, లేకపోతే ఇంకొకటి ఏదైనా తన్నులు తిన్నాడా, లేకపోతే ఎవడన్నా కాల్చుకొని చచ్చిర్రా వాళ్ళ కుటుంబంలో? మన పేద ప్రజలే కదా, పేద పిల్లలే కదా చనిపోయింది. వాళ్ళు ఏం చేసిండ్రు? ఏడ కొట్లాడిండ్రు. వాళ్ళు ఉన్న 2 ఎంపీలు ఆఖరి తెలంగాణ చెట్టినాడు కూడా తాగి ఫామ్ హౌస్లో వండుకునే ఇచ్చినాక పోయి కాళ్ళు మొక్కి దాన్ని హైలైట్ చేసుకుని మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు చూపించిరి ఆయన కేసీఆర్ అంటే ఏదో చేసిరి. కానీ ఇప్పుడు ఆ కేసీఆర్ నిజస్వరూపం అయితే బయటపడింది కదా. ఒకవేళ కేసీఆర్ గారు మీ కాంగ్రెస్లో విలీనం చేస్తా అంటే యాక్సెప్ట్ చేస్తా? సమస్య లేదు. అప్పుడే కేసీఆర్ గారు విలీనం అవసరం లేదు. కేసీఆర్ మాయమాటలు చెప్పి ఇన్ని రోజులు బానిస బతుకు బతికిన వాళ్ళందరూ బయటకెళ్ళి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితేనే ఉన్నారు. కింది క్యాడర్ అంతా జాయిన్ అయ్యారు. ఇంకా ఆయన పార్టీ మాకెందుకు? ఓకే, సమస్య లేదు అది. సో మొత్తానికి మిగిలిన హామీలు ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? అంటే మీ కార్డు అంచెలుగా డెఫినెట్గా మాకు రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది, మా మంత్రులకు ఒక విజన్ ఉంది, అందరు కష్టపడే మంత్రులు ఉన్నారు. మీరు గతంలో ఉన్న మంత్రులకు కాంగ్రెస్ మంత్రులకు పనితనంలో ఎంత తేడా ఉందో మీరు ఒకసారి చూడండి. ఎవరి కాళ్ళకు స్వేచ్ఛ, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఉన్నది, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్న వాళ్ళు తీసుకునే స్వేచ్ఛ ఉంది అందులో అట్లుండేనా రాజు? వాస్తవంగా చెప్పు. నేను చెప్తే బాగుండదండి. మరి నువ్వు చెప్తే బాగుండదు అంటే ఉన్నది మాట్లాడుకోవాలి కదా. ఓకే, సో చూద్దామండి. సో రైతులకి మంచి జరగాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.